ప్రభుత్వ ఆదేశాలతో దేవాలయాలలో చర్చిలో సీసీ కెమెరాల ఏర్పాటు విశాఖ పాడేరులో ప్రస్తుతం దేవాలయాలలో చర్చిలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విగ్రహాలు ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో పాడేరు పట్టణంలో గల ఆలయాలలో చర్చిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాడేరు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే చర్చి కారుణ్యలో ఏర్పాటు చేశారు. స్థానిక శివాలయంలో నీలకంఠేశ్వర ఆలయంలో పోలీసులు ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిని స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు పరిసరాల్లో దేవాలయాలు చర్చిల్లో మసీదుల్లో తప్పనిసరిగా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దినము పాడేరులో శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలు అనేవి పెట్టడం జరిగింది. ఇది మా డీజీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు మేము అన్ని దేవాలయాలకి మసీదులకి చర్చిలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. పాడేరులో అందరికీ చెప్పడం కూడా జరిగింది అన్ని కమిటీలకు. అందులో ఇనిషియేటివ్గా ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వారు మొట్టమొదటగా సీసీ కెమెరాలు వాళ్ళ దేవాలయంలో పెట్టడం జరిగింది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్గా మేము భావిస్తున్నాము. ఇదే విధంగా మొత్తం పాడేరులో ఉన్న అన్ని దేవాలయాలు మసీదులు చర్చిలు అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు పెట్టుకొని ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తున్నాం. భక్తులందరికీ నమస్కారం అండి. నేడు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడిని దృష్టిలో పెట్టుకొని డీజీపీ వారి ఆదేశాల మేరకు మరి పాడేరు ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము సీసీ కెమెరాలు అనేది శ్రీ 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 ఉమా నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో 8 కెమెరాలు ఏర్పాటు చేశాం. భద్రతా దీక్ష ఇదందరికీ బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ పోలీస్ శాఖ వారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానికి అనుకూలంగా మేము కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. అలాగే స్థానిక దేవాలయాలన్నింటి మీద కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం మూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విశాఖ మన్య ఆరాధ ప్రజల దైవము శ్రీ శ్రీ మారుకున్నమ్మ అమ్మవారి ఆలయంలో కూడా సుమారుగా 10 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.